ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ప్రాంతంలో చంద్రన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా దళిత జర్నలిస్టుల ఫోరం వ్యవస్థాపకుడు రాష్ట్ర అధ్యక్షుడు కాసుపోగు జాన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోటిపల్లి యాదయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి దళిత జర్నలిస్టులకు దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరతానని రాష్ట్ర అధ్యక్షుడు కాసుపోగు జాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ వివిధ జిల్లాల దళిత జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇరవై ఐదు సంవత్సరాల జర్నలిస్ట్ ఫీల్డ్లో కాబట్టి ఎన్నో యూనియన్ సంఘాలు దగ్గర చేస్తామండి. మోసపరంగా పనులు పెట్టలేకపోతే ఒక నాయకుడు హైదరాబాద్లో మా జర్నలిస్ట్ తమ్ముడు ఎన్నిసార్లు జగన్ మోస్తాము, మీకు జాతీయ మీకు ఒక డాక్టర్ బిఆర్ ఇచ్చిన రాజ్యాంగం బట్టి మీ ఒక యూనిట్ స్థాపించు అన్న ఆ యొక్క స్ఫూర్తితో ఈరోజు జరిగిన అన్ని పట్టించుకోవాలి. పట్టించుకుని ఈరోజు ఈ సమాజం ఏర్పడాలనే ఒక రాష్ట్రంలో పెద్ద పెద్ద చర్చ జరుగుతుంది. ఎలక్షన్ ఏది ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు, ఇలా సమస్య ఏంటి, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అని ఇంత చేసిన పడుకోవాలి. మేము సమస్య లేదా మాకు వర్తించేది ప్రభుత్వ పరంగా పది దశ చెప్పండి. అగ్రహం కాదు, అగ్రహం కొన్ని నంబరు దత్తబాబు త్వరలో మద్దతు ఏలాంటి చరిత్ర లేకుండా అక్కడ సమాచారం లేకుండా పది చేసేసండి, పరిలక్షణ చేయాలని డిమాండ్ చేస్తాం. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సచ్చులను ప్రోత్సహించాము. అపార్ట్మెంట్కి వెళ్తామని ట్రై చేస్తున్నాము. అపార్ట్మెంట్ వస్తే మన ప్రభుత్వ సభ్యులందరికీ తెలియజేస్తాము. జిల్లా నాయకులు మన నాయకులు ఊరుకోవాలి చేసేది ధన్యవాదాలు. ఎందుకంటే పాటు జర్నలిస్టులు కూడా మేమున్నాము, మా ఇక్కడ చూడండి, మా యొక్క విజ్ఞానాన్ని చూడండి అని చెప్పి రాష్ట్ర స్థాయి దళిత జర్నలిస్ట్తో కూడా మొదటి సమావేశాన్ని జంటలో ఏర్పాటు చేసుకున్నందుకు ఈ సమావేశానికి ముఖ్య అతిథి మన దళితుల చిన్నపూర్వం వ్యవస్థాపక అతిథి కాశపోగు జాన్ గారికి, అదేవిధంగా మటాల పేరిట మండుతున్నారు రౌడీగా.